Hey, thank you, Nandu. ఇటు చూడండి, నందు మన పెయింటింగ్ ని డ్రా చేసి ఇచ్చాడు. వావ్, ఇది చాలా బాగుంది. దీన్ని మనం డ్రాయింగ్ రూమ్ లో పెడతాము. డ్రాయింగ్ రూమ్ లో చోటు లేదు కదా, మనం దీన్ని బెడ్రూమ్ లో పెట్టేసుకుందాం. మరి మనం ఎక్కడికి వెళ్ళి నిద్రపోతాం? ఏయ్ గాడిద, పెయింటింగ్ ని బెడ్రూమ్ లో కదరా, గోడ మీద పెట్టాలి. అనుమానమా? ఓకే జోర్దార్, మేకు ఎక్కడ ఉంది? కిచెన్ లో కబోర్డ్ లో ఉంది, వెళ్ళి తీసుకో. అవును, సుత్ ఎక్కడుంది? మేకు దొరికింది, కానీ ఇప్పుడు నేను దీన్ని దేంతో కొట్టాలి? అని కిచెన్ లో సుత్ ఉంది చూడు. కానీ ఎక్కడ సుత్తే లేదే. అలా అయితే నీ తలకి మేకు కొట్టుకో. ఓకే. ఏం చేస్తున్నావు? తలతో మేకుని కొడితే నీ తల గాయపడుతుంది. అది కూడా అక్కడే ఉండాలి. ఏమైంది? స్టోర్ రూమ్ లో ఉంటుంది. కానీ పెయింటింగ్ ని మనం బెడ్రూమ్ లోనే కదా పెట్టాలి. ఒరే గాడిదా, స్టోర్ రూమ్ లో నుంచి సుత్తిని తీసుకో, బెడ్రూమ్ కి వెళ్ళి ఆ పెయింటింగ్ అక్కడ పెట్టు. ఓకే, అర్థమైంది. ఐఎమ్ సో ఇంటెలిజెంట్. సుత్తి ఎక్కడా కనిపించడం లేదు. ప్రశాంతంగా టీవీ కూడా చూడనివ్వడం లేదు. అనుమానమా? వెళ్ళి మన సుత్తి తీసిద్దాం, లేదంటే ఇక్కడ సుత్తి కొడుతూ టార్చర్ చేస్తాడు. చూడండి, ఇక్కడ ఏ సుత్తి లేదు. రేయ్, సుత్తమైన ఫ్లవర్ పాట అందరు చూసేలా బయట ఉంచుకోవడానికి. కబోర్డ్ లో చూడరా, లేదంటే అరమార్లో వెతికి చూడు. ఏంటి, నేను ఒకటినే వెళ్ళి వెతకాలా? అందరం కలిసి వెళ్ళి వెతుకుదాము, రండి. త్వరగా వెళ్ళి వెతుకుదాం, లేకపోతే షో పాడైపోతుంది. వావ్, ఇటు చూడండి, నా టెడ్డీ బేర్ పోయిందనుకున్నాను కానీ ఇక్కడే ఉంది. ఆవ్, ఎన్నాళ్ళుగా వెతుకుతున్నాను దీన్ని. నేను రాత్రి నిద్రపోతున్నప్పుడు పెట్టుకుని పడుకుంటా. తీయండి, త్వరగా తీయండి. దాని లోపల నీ తలే ఉంది. ఇంకా ఏం చేస్తున్నారు? డాన్స్ అంటే మాపురా బాబు. డైనోసార్, కాపాడండి కాపాడండి. అది నేనే. ఎందుకు రా, నన్ను ఇద్దరు చెడిపోయావు. నా కళ్ళంతా పాడు చేసి నువ్వెందుకు అరుస్తున్నావు? ఎదవా. ఏయ్, నేను పక్క రూమ్ లో నిద్రపోరానికి వెళ్తున్నాను. అక్కడికి వచ్చి నువ్వు అరిసి గిరిసి ఇలాగే ఏదైనా చేసావో అని చెప్పు, కోస్తానంతే. ఎందుకని ఎప్పుడు చెవులు చించేస్తాను అని అంటున్నావు? వేరే ఏదైనా చించడానికి నువ్వు ట్రై చేయొచ్చు కదా. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. ఇదే మీకు లాస్ట్ వార్నింగ్ అంతే. తమ్ముడు, ఇటు చూడు, మనం ఎంతసేపు వెతుకుతున్నాము, అది ఇక్కడే ఉంది. సూపర్. సరే పద, వెళ్ళి మనం శుద్ధి వెతుకుదాం. రే బన్నీ, ఒక సంవత్సరం ముందు ఈ క్యాలెండర్ ని మనం వెతుకుతున్నాం కదా, ఇదిగో అది ఇక్కడే ఉంది. పోయిన సంవత్సరం క్యాలెండర్ పెట్టుకుని ఈ సంవత్సరం ఏం చేయగలవు? ఎందుకు కుదరదు? పోయిన సంవత్సరం డేట్ చూడొచ్చు కదా. క్యాలెండర్ నాకు ఇవ్వు, అందులోని ఫోటోలు మనకు పాత జ్ఞాపకాలు గుర్తు చేస్తాయి. ఎనీ డౌట్? అందరూ త్వరగా వెతకండి, టీవీ షో అయిపోతుంది. విరగొట్టేశారు కదా, మొత్తం విరగొట్టేశారు. మేము విరగొట్టలేదు, మేము ఓపెన్ చేసి చూసాము. అరే బుద్ధుందా నీకు, నా గూడిని విరగొట్టేశావు నువ్వు. నా గురించి నీకు పూర్తిగా తెలియదు. సారీ. ఈ ప్రదేశాన్ని శుభ్రం చేయడానికి వచ్చారు కదూ, అయితే ఇదిగో తీసుకో. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నారంటే నీ అందరికీ కూడా ఇదే పరిస్థితి. తప్పుకోండి.
ఇలా చూడండి మేడం, ఈ ఫైలే కదా వెతికారు. ఇది న్యూస్ పేపర్ కు మధ్యలో ఇరుకుపోయి ఇక్కడికి వచ్చి పడిపోయింది. అన్ని దొరుకుతున్నాయి, మీరు త్వరగా సుత్తిని వెతకండి, లేకపోతే నేను ఎప్పుడు పెయింటింగ్ పెడతాను. అరే 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 అరే, ఇక్కడ చుట్టూ ఏది లేదు. అది నీకెలా తెలుసు? ఇది నా ఏరియా కాబట్టి ఇక్కడ ఏముందో నాకు బాగా తెలుసు. ఇక్కడైతే ఖచ్చితంగా సుత్తి లేదు. మరి సుత్తి ఎక్కడికి పోయి ఉంటుంది? ఇప్పుడే గుర్తుకొస్తోంది, మేడం కొత్త మిర్రర్ రూమ్ కు పెట్టారు. అది పెట్టడానికే దాన్ని తీసుంటారు, అక్కడే ఉంటుంది. రండి వెళ్దాం. ఇటు చూడండి, ఇక్కడెక్కడో ఉంటుంది. నాకేం దొరికిందో చూసారా, మనం ఆడుకునేటప్పుడు మనం ఈ టోపీనే కదా వెతుకుతూ ఉంటాం. ఇప్పుడు టోపీ దొరికింది కదా, అందుకని ఆ గేమ్ ని మనం కంటిన్యూ చేద్దాం. అది ఎప్పుడో ఆడిన ఆట, ఆటని ఇప్పుడు ఎలా కంటిన్యూ చేయగలం రా? మనిషివు పెరిగావు గానీ బుద్ధి మాత్రం పెరగలేదు. ఎనీ డౌట్? అవును, మనం దేనికి వచ్చామో దాన్ని వెతుకుదాం, సరేనా? నువ్వు ఎందుకని ఇలా చేసావు హని? మేడం గారిది కింద పడేసావు, త్వరగా తీయండి. చూడండి నాకు ఏం దొరికిందో. ఎందుకు అనవసరమైనవి నువ్వు వెతుకుతున్నావు? మనం వెతకాల్సింది గాజులు. గాడిద, అది కనిపించకుండా పోయినా మేడం హీరింగ్. ఎనీ డౌట్స్? మేడం సంతోషపడతారు. చూడండి నాకు కూడా కొన్ని దొరికాయి. చెప్పారు కదా, త్వరగా అందరూ చెవులు మూసుకోండి, లేకపోతే తన కొడితే మన చెవులు చినిగిపోతాయి కదా. నా కోపం తెప్పించద్దు, మీకే మంచిది కాదు. ఇలా చూడు, ఏదైనా ఒకటి చెప్పు, ఒకటి చెవులు చించు, లేకపోతే కోపడు. చెప్తే అర్థం కాదు, చేసి చూపిస్తాను. రండి పరిగెడదాం. ఇంకా నెమ్మదిగా నిద్రపోదాం. ఏంటిది, ఇంక మరి ఎక్కడ వెతకగలం? మనం ఇప్పుడు మేడం కి ఫోన్ చేసి చెప్తే తను కొత్తది కొనుక్కొచ్చుకుంటారు. ఎనీ డౌట్స్? అది కనబడకుండా పోయిందిగా, దానికని తిట్టినా నేను తీసుకుంటానులే, పర్వాలేదు. అవును, నేను కూడా తినాలి. నేను కూడా తినాలి. సుత్తిని వెతికేలోగా ముందు వెళ్ళి తిందాం. నేను నా పెయింటింగ్ ఎక్కడైనా పెట్టాలి. అదే మర్చిపోయాను, కానీ మేడం మనల్ని ఖచ్చితంగా తిడతారు. ఎందుకో తెలుసా మీకు? గార్డెన్ లో చెట్లకి నీళ్లు పోయమని చెప్పారు, మనం మర్చిపోయాం. సినిమా థియేటర్కి వెళ్తే టికెట్ లేదని తరిమేశారు, మీరేమో ఇక్కడ నాకు ఎంట్రీ లేదని ఆపేశారు. ఇది మీదే? మిస్ కాట్కర్ని అడిగి నేనే తీసుకుపోయాను. సుత్తి మీ దగ్గర ఉంది. చాలా సంవత్సరాలుగా అసలు వర్షమే పడలేదు, ఇరుగు పొరుగునా అని ఉంటే అప్పు తీయడంలో తప్పలేదు. చెప్పట్లు కూడా చాలా సేపటి నుంచి దాని కారణంగా మాకు ఎన్ని సమస్యలు ఎదురయ్యాయి. దీని కారణంగా ఎంతకి ఆ సమస్యలు ఎదురయ్యాయి? ఎందుకయ్యా వెతికారు? నా దగ్గరకు వచ్చి అడుగుండొచ్చు కదా. సుత్తి మీ దగ్గర ఉందని మాకు తెలుసా? ఏంటి ఉండడం వల్ల మనకు మంచి పని జరుగుతోంది. కనిపించకుండా పోయిన వస్తువులు మళ్ళీ చాలా దొరికాయి. పదండి, ఇప్పటికైనా నా పెయింటింగ్ ని తగిలిద్దాం. ఇప్పుడు సుత్తి దొరికింది కదా. సరే రండి, సుత్తి చేతిలో ఉందిగా, సుత్తి కొట్టకుండా వెళ్ళి పెయింటింగ్ ని తగిలిద్దాం. మేము సుత్తిని వెతికేటప్పుడే మాకు ఏం దొరికిందో చూసారా? ఓహో, ఇది నా ఇయర్ రింగ్. ఇది మీకెక్కడ దొరికింది? మీ అలమార కింద ఇది ఉంది మేడం. ఇది మా అమ్మది, ఎన్నాళ్ళగా వెతుకుతున్నాను తెలుసా పిల్లలు. థాంక్యూ పిల్లలు, ఈ రోజు మీ అందరిని నేను డిన్నర్ కి తీసుకెళ్తాను.
పాంచుపరి హల్దీ కేసర్ ఖాళీ బీర్స్ వీటిని చూస్తుంటే ఐస్ క్రీమ్ ఫ్లేవర్లా లేదే, కిరాణా కొట్టలో ఉన్న లిస్టులా ఉందే. వీటిని చదివిన తర్వాత అసలు నాకు బుర్ర ఏమాత్రం పడి చేయలేదు. ఇతను ఏమిటి, ఇంకా లిస్టే చదువుతూ ఉన్నాడు. ఏంటి కిట్కేట్, వచ్చే సంవత్సరం ఐస్ క్రీమ్ కొనుక్కొని తిందాం అనుకుంటున్నావా? లిస్ట్ పెద్దదిగా ఉంది కదా, అందుకే ఏమీ అర్థం కాలేదు. ఒక పక్క ఐస్ క్రీమ్ అరిగిపోతుంది, వీడు మాట్లాడి నన్ను టెన్షన్ పెడుతున్నాడు. సారీ అన్నయ్యా, ఫైనల్ గా డిసైడ్ చేసుకున్నాను. అన్నయ్యా నాకు ఒక చాక్లెట్ ఇవ్వండి. చాక్లెట్ మామూలు కొట్లో కూడా దొరుకుతుంది కదా, ఇది ఐస్ క్రీమ్ పార్లర్ కదా. అని నీకు నాకు పగదన ఉందా ఏంటి? ఎప్పుడు చూసినా ఎందుకని ఈ విధంగా మాట్లాడుతున్నాడు? ఇలా చూడు హనీ, వీడి చాక్లెట్ ఫ్లేవర్ తో ఐస్ క్రీమ్ అడుగుతున్నాడు. ఓకే సారీ. అన్నయ్యా ఒక మ్యాండీ ఇవ్వండి. మ్యాండీ కాదు, దాన్ని క్యాండీ అంటారు. ఏంటి అర్థమైందా? మ్యాంగో క్యాండీ అడుగుతున్నట్టున్నారు, అందుకనే మ్యాండీ అంటున్నారు. అయితే మీరు ఆయన్ని పట్టుకొని తీరాలి కదా, ఇక్కడ ఐస్ క్రీమ్ అంకుల్ దగ్గర మ్యాండీ అడిగారంటే ఇలా దొరుకుతుంది చెప్పండి. నాకు చాలా కన్ఫ్యూషన్ గా ఉంది, మీరు మ్యాండీని పట్టుకోవాలా లేకపోతే క్యాండీని పట్టుకోవాలా? నేను మ్యాండీనే పట్టుకోవాలి, నాకు టెన్షన్ ఎక్కువ ఉన్నందువల్ల నేను క్యాండీ కూడా తినాలి. నాకేమీ అర్థం కాలేదు, ఈ మ్యాండీ ఎక్కడున్నాడు? పాండా సార్, ముందు దీన్ని తిని మీ మెదడుని కూలుగా ఉంచుకోండి. నేనే ఉన్నాను కదా, వాడు ఎక్కడున్నాడో నాకు తెలుసు. నా పేరు కిట్కిట్ సార్, ఎవరు ఏ తప్పు చేసి ఎక్కడ దాక్కుంటారో అన్ని విషయం నాకు బాగా తెలుసు సార్. ఇలా చూడు, లౌడ్ స్పీకర్ వాల్యూమ్ కొంచెం తగ్గిస్తావా? నాకు ఒక ఫ్రెండే చెప్పాడు, మ్యాండీ సాలెపురుగు గూడ్లో ఉన్నాడు. నేను చెప్పేది నమ్మంటారయ్యా? టిండే టింకునే నా దగ్గర వాడు కక్కిడితో మ్యాండీ వెండని చూశాడని చెప్పాడు. ఇది నిజమే. నీ ఫ్రెండ్స్ ఏంటి ఇలా పేర్లు పెడుతున్నారు? నీ పేరు వింటేనే చాలా విచిత్రంగా అనిపిస్తుంది, నవ్వేస్తుంది. ఏంటి అసలు, అది కూడా ఒక పేరేనా చెప్పండి? అవును, వాడు వెన్నలాగా పోలీస్ పట్టు నుండి తప్పించుకుంటున్నాడు కదా, అందుకే వాడిని ఆ పేరుతో పిలుస్తున్నారు. ఈసారి వాడు తప్పించుకోలేడు. టిప్పించినందుకు నీకు చాలా థాంక్స్. మరే పర్వాలేదు. ఆ కొట్లో నుంచి 2 కిలోలు బెండకాయలు, 2 కిలోలు టమాటాలు తీసుకురండి. టిప్స్ తీసుకున్నారుగా, మరి పంచేయాలి కదా. అని టిప్ అంటే ఇన్ఫర్మేషన్ అని అర్థం. కిట్కిట్ పాండా సార్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కదా, దాన్నే వాళ్ళు టిప్ అని అంటున్నారు. మండీ నేను వస్తున్నాను. ముందు ఈ కిట్కిట్ ఎవరో చూద్దాం. ఇలా చూడండి, ఆ మ్యాండీ గురించి పోలీస్ దగ్గర చెప్పినందు వల్ల ఎటువంటి తప్పు లేదుగా, ఎందుకంటే నాకు చాలా భయంగా ఉంది. అరే చేసిన దాంట్లో ఏ తప్పు లేదు. నువ్వు భయపడకు కిట్కిట్, నువ్వు మంచి పనే చేశావు, మేము నీకు తోడుగా ఉంటాంలే. బాస్, కిట్కిట్ పేరు మీద ఒక పీత మీ గురించి పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మీరు వీలైనంత త్వరగా ఆ చోటు నుండి వెళ్ళిపోవాలి. ఏంటి ఇక్కడ ఎవరు లేరు, ఎవరో నన్ను ఫాలో చేస్తున్నట్టున్నారు. ఎక్కడికి పారిపోతున్నా? ఈ రోజు నువ్వు తప్పించుకోలేవో, నువ్వు మ్యాండీ బాస్ తోనే పెట్టుకున్నావు కదా. ఏంటయ్యా చూస్తున్న చూడారు కాబట్టి. ఈ పీతను కనుక మనం ఈ రోజు చట్నీ చేయకపోతే బాసు మనల్ని చట్నీ చేసేస్తారు. త్వరగా పద, దాన్ని పట్టుకుందాం. నన్ను వదలండి. అరే నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నారు? ఆగమంటున్నాడా? అరే ఎక్కడికి వెళ్ళాడు? అదిగో వాడు పైన కూర్చొని ఉన్నాడు. అరే చూసే సరే కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, లేకపోతే ఈ కిట్కిట్ ని కొట్టే చెప్పేసలా ఉన్నారు. ఏయ్ అసలు ఎవరు మీరందరూ? మ్యాండీ బాస్ మనుషులు మీ, వాడిని మాకు అప్పచెప్పేయండి, వాడిని మ్యాండీ బాస్ దగ్గరికి మేము తీసుకెళ్ళాలి.
ఎందుకు నన్ను పెట్టుకుని ఊరగా వచ్చుకోవడానికి? అరే ఆ దొంగ గురించి నేను పోలీస్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా. నువ్వు చేసింది మంచి పడేగా, ఇందులో ఏ తప్పు లేదుగా. ఏంటి అర్థమైందా? కరెక్ట్, కానీ వీళ్ళకి అది నచ్చలేదు కదా. వీళ్ళు ఏమనుకుంటే మనకెందుకో, మంచి పని చేసేటప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు. అన్నీ మాకు అప్పచెప్పాయండి, మర్యాదగా పేతను మాకు అప్పచెప్పండి. ముందు తన్నులు తిను. నా మీదకే టమాటాలు విసురుతారా? మాండీ బాస్ మిమ్మల్ని విడిచిపెట్టారు. ఫ్రెండ్స్ ఎలా, నేను పండాసరికి వీళ్ళ గురించి చెప్పిన విషయం వీళ్ళకి ఎలా తెలుస్తుంది? నాకెందుకు భయంగా ఉంది, ఎందుకంటే వీళ్ళు నన్ను విడిచిపెట్టారు. నువ్వేం దిగులు పడకు కిట్కెట్, నీకు ఏమీ కాదు. నిన్ను వెతుకుంటూ వాళ్ళు వచ్చేలోగా మనమే వాళ్ళని వెతుకుంటూ వెళ్దాం. సూపర్, తప్పించుకోవడం మానేసి వాడి దగ్గర ఈడుకోవడానికి ప్లాన్ ఇస్తున్నావా? ఇలాంటి మాండీ ఫ్యాండీని మేము చాలా మందిని చూసాము, వాడిని కూడా పట్టుకొని పోలీసులకి అప్పగించేద్దాం. అవును, అతను జైల్లో ఉన్నాడంటే అతను అప్పుడు నిన్నేమీ చేయడు. కిట్కెట్, మాండీ ఎక్కడున్నాడో నువ్వు పోలీసులకి చెప్పి మంచి పని చేసావు, మేము నీకు సాయం చేస్తాం. అవును. సరే సరే, ఇప్పుడే నాకు ప్రశాంతంగా ఉంది. ఫ్రెండ్స్, నువ్వు దేని గురించి దిగులు పడకు. అది సరే గాని ఇప్పుడు మాండీ ఎక్కడున్నాడో చెప్పు. మాండీ వాడి లొకేషన్ ని మళ్ళీ చేంజ్ చేశాడు, కానీ కిట్కెట్ కి అన్ని తెలిసిపోతాయి కదా. ఇక మనం వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు, వాడికి మంచి గుణపాఠం నేర్పించి పాండా సార్ కి అప్పగించాలి. ఈ క్యాండీ మాండీది, ఇదంతా నా క్యాండీస్. ఈ క్యాండీస్ నేనే తింటాను. ఎందుకు నువ్వు ఈ విధంగా చేస్తున్నావు? మాండీ క్యాండీలు, క్యాండీ మాండీలు, మాండీ క్యాండీలు. మాండీ బాస్, ఆ పీత మా చేతి నుండి తప్పించుకుపోయింది. మాండీ తింటాడు క్యాండీ. ఎరా సాండీ, నువ్వొక పీతను కూడా పట్టుకోలేకపోయావన్నమాట. ఆల్మోస్ట్ వాడిని పట్టేసుకున్నావు, కానీ వాడి టీము అడ్డొచ్చేసింది. టీమా? ఏటి, ఏ టీము? రెండు పిల్లిలు, ఒక డాగీ. వీళ్ళందరూ ఎవరు? నా గురించి చెప్పడం మర్చిపోయావి తమ్ముడు, ఏంటి అర్థమైందా? వీడు మర్చిపోతే ఏంటి? ఇప్పుడు నువ్వు మాండీతో తగులుకున్నది చాలా పెద్ద తప్పని జీవితాంతం గుర్తు పెట్టుకుని ఉంటావు. బాసు, ఆ పీత వీళ్ళతో పాటు లేదు. ఇలా చూడండి, కిట్కెటే నా దగ్గర ఉన్నాడు, కానీ వీడిని అటాక్ చేసే ముందు ఈ తోతారా మిమ్మల్ని ఏం చేస్తాడో మీరు ఆలోచించలేదు కదా. మాండీ, నేను తింటాను క్యాండీ. డ్రైవింగ్ లో పడుతున్నావా? నీ ఎముకలు విరగొడతా మాకు. కొట్టండి. మాండీ ఎవడికి ఇవడు వాడి క్యాండీ, ఇప్పుడు మీకు పడతాయి బాగా దెబ్బలు. నువ్వు సర్కస్ లో వెళ్ళి పనిచేస్తే బాగుంటుంది. అవునవును, ఇప్పుడు సర్కస్ చేసిందంతా చాలు, ఫైట్ స్టార్ట్ చేద్దాం. సరే, ఓకే. ఏ
మ్యాండీ తర్వాత నువ్వే. ఏంటి అర్థమైందా? మ్యాండీ తింటాడు క్యాండీ. అయ్యో నా క్యాండీ! ఏయ్ పీతా, నన్ను నువ్వు పట్టించేశావు కదూ, నిన్ను మామూలుగా నేను వదలను. అలాగో పాండా సార్ వచ్చి నిన్ను తీసుకు వెళ్ళిపోతారు. మ్యాండీ నువ్వు ఎలా తప్పించుకుంటావు? మీరు సూపర్ పాలీస్ మ్యాండీకి గుణపట్ట నేర్పించారు. చాలా రోజులు తప్పించుకున్నా కదా, జైలుకి నాడు. మ్యాండీ ఇక నీకు జైల్లో దొరకదు ఎప్పటికీ క్యాండీ. మేము నీ పక్కన ఉన్నంత వరకు నీకు ఎటువంటి సమస్య రాకుండా చూసుకుంటాం.